एसीएट न्यूज़ की स्वागत। मेडचल जिला कुद्भलापुर निजकवर्ग निजापेट मुनपल कॉर्पोरेशन पैध में इरवेव डिजन तोंभव रोजु प्रगति यात्रा कार्यक्रम चप्पार एमएलए केपी विवेकानंद निजापेट मेयर कोलन नीला गोपाल रेड्डी डिप्यूटी मेयर धनराज यादव कमीशनर रामकृष्णाराव स्थानिक कॉर्पोरेटर तो कल पादयात्र निर्वहित सवेश में एमएलए मालात डिवन पैध अभिवृद्धि पन का मौलिक सदुपाया वावी पे पन सकाल पूर्ति चेसी प्रजक अदाटकराव అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు। ఈ కార్యక్రమంలో ప్రశాంతి హిల్స్ జనరల్ సెక్రటరీ సత్య వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ వేణు అనిల్ శ్రీనివాస్ విజయ్ పవన్ రవి మేకల రవి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు। విశేషం జరుపుకుంటున్నాం మరి వేదిక కేపి వివేకానంద అయన గారికి మరి జరుపుకుంటున్నాను। మరి మన కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మీ అందరి సమక్షంలో మనం ఎన్నో పనులు జరుపుకుంటా ఉన్నాము। ఎంతో అభివృద్ధి కూడా జరుగుతా ఉంది। మరి అభివృద్ధిని ఇంకా ముందుకు కొనసాగించుకోవాలి ఇంకా అభివృద్ధి చేసుకోవాలని మనమందరం కూడా కోరుకుంటున్నాము। మరి ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడము మరి మన ఎమ్మెల్యే గారు కూడా మనతో పాటు సహకరించి ప్రతి వారం ఒక్కొక్క వార్డుకి పాదయాత్ర చేసుకుంటా ఉన్నారు। మరి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ రావడం జరుగుతా ఉంది। ఇదే విధంగా మనమందరం కూడా ఈ అభివృద్ధిని చేసుకోవాలి మన కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను। పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మనం ఈ 3 సంవత్సరాల్లో మనం రణరమి పని చేసుకుంటూ వస్తున్నాము। మెయిన్ గా నిజాంపేట కార్పొరేషన్ లో మెయిన్ ఇబ్బంది ఏంటంటే టోటల్ గా డ్రైనేజ్ ఇబ్బంది ఉంది మనకు బాగా। మనం టోటల్ గా ఇప్పుడు వరకు కూడా ఎక్కువ పర్సంటేజ్ మనం డ్రైనేజ్ కే మనం డబుల్ కేటాయించడం జరిగింది। రణరమి 26వ వార్డులో మనం 3 కోట్ల పైన మనం డ్రైనేజ్ వర్క్లు చేసుకున్నాము। దానికి చాలా మన ధన్యవాదాలు మన వివేక్ గారికి మేయర్ గారికి మన స్టాఫ్కి అందరికీ కూడా పూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతాను। అలాగే రోడ్ల విషయంలో మనం 2 కోట్లు మనం రోడ్లు కూడా పెట్టుకున్నాం। ఇప్పటి వరకు 1.5 కోట్ల వరకు అయిపోయింది మీకు 50 లక్షలు జరగాల్సింది ఉంది। ఇంకా కొంచెం పార్కులు కానీ ఇవి కూడా చేసుకుంటూ వస్తున్నాము। కొంతవరకు కరోనా వచ్చి కూడా కొంచెం స్లో అయిన మాట వస్తుంది మనకి। ఇంకా పని పనులు కూడా చాలా వరకు మన పెండింగ్ ఉండే థింగ్స్ అనేవి ఉన్నాయి। ఇప్పుడు మనం నా తరపు నేను ఏం చేస్తున్నా అంటే మన డ్రైనేజీ ఆఫీస్ సత్యనారాయణ ప్రశాంత్ హీస్ జనరల్ సెక్రటరీని। సో ఈరోజు నిజాంపేట డెవలప్మెంట్ కోసం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు విజిట్ చేశారు। సో మన పార్క్లో డెవలప్మెంట్స్ కోసం కూడా ఆయన చెప్పడం జరిగింది। ఓపెన్ జిమ్ అని ఆ తర్వాత వాక్ ట్రాక్ గురించి చెప్పడం జరిగింది ఆయన కూడా చేపిస్తానని చెప్పారు। అలాగే మన సిమెంట్ రోడ్ బాస్కెట్బాల్ ఓపెనింగ్ కూడా చేశారు ఇవాళ ఎమ్మెల్యే గారు మన పార్క్లో। అట్ ది సేమ్ టైం మధురాన కమాండ్ దగ్గర సిమెంట్ రోడ్ కూడా చేయించారు। ఇంకా బాజుపల్లిలో బృందావన్ హిల్స్ కాలనీలో పార్క్ కూడా ఓపెన్ చేశారు। సో ఎమ్మెల్యే గారు మన వ్యక్తపరత్వాలన్నీ విని ఆయన స్పందించారు కాబట్టి మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం। సో ఈ కార్యక్రమాలు అన్నీ సరే తొందరగా ఎమ్మెల్యే చేసి పెడతారని చెప్పేసి ధన్యవాదాలు కోరుకుంటున్నాం। అందరికి నమస్కారం అండి, నా పేరు విజయ్, నేను ప్రశాంతి కాలనీలో ఉంటాను। ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాలనీ వాసులకు నేను ధన్యవాదాలు చేసుకుంటాను। అసోసియేషన్ తరఫున కాలనీ వాసుల తరఫున ఈరోజు ఇక్కడ ఏదైతే మాకు కొన్ని అనుకున్నామో సత్య గారు జనరల్ సెక్రటరీ గారు మేమందరం అసోసియేషన్ అందరం కలిసి కాలనీ వాసులు అందరం కలిసేసి మా మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది। వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ మా కార్పొరేటర్ కానీ అందరూ మాకు సానుకూలంగా స్పందించి అన్నీ చేస్తామని మాకు చెప్పడం కూడా జరిగింది। కాలనీ తరఫున అసోసియేషన్ తరఫున అందరి తరఫున వాళ్ళకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। థ్యాంక్ యూ సో మచ్।